हेलो एवरीवन, वेलकम टू माय चैनल। नेनु मी रोहिणी। इवाल्टि मन स्पेशल रेसिपी ओट्स बनाना पैनकेक्स। चाला सिंपल एंड टेस्टी रेसिपी अंडी। अप्पटिकप्पुडु ईजीगा चेसुकोवच्चु ई रेसिपीनी। एप्पुडु ओट्स नी ओके रकंगा काकुंडा इला अप्पुडप्पुडु पैनकेक्स लागा कूडा चेसुकोनि तिनंडी। चाला टेस्टीगा उंटाई, हेल्दी रेसिपी अंडी। इप्पुडु वीटि तयारी विधानं एलागो चूद्दां। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ ఓట్స్ వేసుకోవాలి। ఈ ఓట్స్ ని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి। ఓట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఇలా ఉంటుందండి। ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ఓట్స్ పౌడర్ తో పాటుగా ఒక అరటిపండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అందులోనే చిటికెడు salt, చిటికెడు వంట సోడా 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఒకవేళ మీకు కావాలంటే నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోండి। గ్రైండ్ చేసిన తర్వాత ఇదంతా ఒక బౌల్ లోకి వేసుకోవాలి। కొద్దిగా నీళ్లు వేసి మిక్స్ చేసుకొని వేసుకోవాలి। మనకు దోశ పిండికి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఉండాలండి। ఇలా అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత చూసారుగా మనకు పిండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలానే ఉండాలి। ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత కాస్త నెయ్యి రాసి చూపిస్తున్న విధంగా మనము ఊతప్పం ఎలా వేసుకుంటామో అలా కాస్త మందంగా వేసుకోవాలండి। ఇలా పై నుండి కాస్త నెయ్యి కాని నూనె కాని వేసుకోవాలి। ఇలా ఒక సైడ్ కాస్త ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి రెండు పక్కల కాల్చుకోవాలి। ఇలా రెండు వైపులా కాలిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి। ఇలా చూపిస్తున్న విధంగా మిగిలిన పిండితో పాన్కేక్స్ అన్ని ఇలా వేసుకోవాలి। ఇలా పాన్కేక్స్ అన్ని వేసుకున్న తర్వాత పై నుండి మీకు కావాల్సిన స్ట్రాబెర్రీస్ కాని లేకపోతే బ్లూబెర్రీస్ కాని బనానా కాని ఇలా ఏదైనా ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని కాస్త హనీ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి। చూసారుగా ఓట్స్ బనానా పాన్కేక్స్ ని చాలా ఈజీగా చేసుకోవచ్చు। చాలా టేస్టీ రెసిపీ అండి। వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బెస్ట్ రెసిపీ అండి ఓట్స్ పాన్కేక్స్ రెసిపీ। తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।